నియోజకవర్గంలో 5 ఏళ్లలో జరిగిన అవినీతి బయటపడతామన్నారు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. అవినీతికి సహకరించిన అధికారుల్ని ఎవ్వరిని వదలబోమన్నారు. అక్రమ లేఅవుట్లు, మైనింగ్, మట్టి మాఫియా రాచకాలని అరికడతామన్నారు నల్లారి. ప్రజలు కరప్షన్ కు వ్యతిరేకంగా, అవినీతి వ్యతిరేకంగా ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ అవినీతి చేస్తున్నారు, పీలేరులో భూదందాలు చేసినారు, దగ్గర 400 కోట్ల రూపాయల భూములు భూ ఆక్రమణ అయింది అని నేను ఏదైతే చెప్పానో 2 సంవత్సరాలు 3 ఏళ్ల నుంచి అది నిజమని ప్రజలు నమ్మినారు. వాస్తవం కూడా అదే. వీళ్ళు ఆఫీసర్ల పైన ప్రెషర్ పెట్టి, అప్పుడుండే కలెక్టర్ పైన వాళ్ళ పైన ప్రెషర్ పెట్టి ఈరోజు ఆ పర్మిషన్లు ఇచ్చినారు. అవి కూడా రివ్యూ చేస్తామన్నీ. ఈరోజు పాత ఆఫీసర్లు ఎవరైతే తప్పు చేసినా వాళ్ళు కూడా వదిలిపరిస్తే ప్రశ్నే లేదు. ఈరోజు ఏదైతే భూ ఆక్రమణ జరిగిందో ఇంచుతో సహా చెరువులు, గుట్టలు, కుంటలు ఏవీ లేవు పీలేర్లో. ఒకప్పుడు కడప రోడ్డు కావచ్చు, తిరుపతి రోడ్డు కావచ్చు, చిత్తూరు రోడ్డు కావచ్చు, కలికి రోడ్డు కావచ్చు, గుట్టలు ఉండే ఏమి లేవు. నేచర్ను, ప్రకృతిని అంత విధ్వంసం చేశారు. ఎన్హెచ్కి సంబంధించిన రోడ్డు పేరుతో అవి కూడా రివ్యూ చేస్తాం.